ఇంజనీరింగ్ దగ్గర ఉంటాను బేసికల్లీ ఐ యామ్ ఫోటోగ్రాఫర్ ఒక 12 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు ఫోటోగ్రఫీ రంగంలో పని చేయడం సో 12 సంవత్సరాలలో నేను డబుల్ ఫోటోగ్రఫీ రంగంలో బాగానే తీసుకున్నాను బాగానే చేశాను వర్క్ కానీ ఎక్కడో ఒక సటిస్ఫాక్షన్ ఏంటి అంటే ఈ రోజు నేను పని చేస్తా ఉన్నాను కానీ పని చేయలేని రోజు నాకు ఏదైనా కారణం చేత వచ్చింది అనుకోండి ఆ రోజు డబ్బు లాగిపోద్ది నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా అది పనికిరాంది సో అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటి అనేది నాకు ఒక ఆపర్చునిటీ కింద వెస్టేజ్ విన్నప్పుడు నాకు అర్థమైంది సో వెస్టేజ్లో వచ్చేసి మనము లైఫ్ టైం కాకుండా ఒక 1 to 2 ఇయర్స్ మనం సీరియస్లీ కనుక కష్టపడగలిగితే ఇక్కడ మనం లైఫ్ టైం ఫ్రీడమ్ అనేది పొందవచ్చు మన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీని అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే ఒక నెట్వర్క్ మనం ఒక సొంతంగా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం ద్వారా మనం దాన్ని పొందవచ్చు బయట మనం ఇలాంటి ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయాలి అంటే కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఎంతో రిస్క్ను ఫేస్ చేయాలా ఎన్నో టెన్షన్స్ బయట మార్కెట్లో కాంపిటీషన్స్ వాటి అన్నింటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ వెస్టేజ్ మార్కెట్ అనేది ఏంటి అంటే మీకు ఒక ఫ్రీగా ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది మీ ఇంట్లోకి రెగ్యులర్గా వాడే నిత్య అవసరాలు అండ్ హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లలో ఒక 350 రకాల ప్లస్ ప్రొడక్ట్స్ అనేటి కంపెనీ ఆల్రెడీ ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో కంపెనీ నుంచి డైరెక్ట్గా మనకి చేతికి రావడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి అంటారు సో ఇలా మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేకుండా వచ్చే ప్రాసెస్లో మధ్యలో 60% అమౌంట్ని కంపెనీ షేర్ హోల్డర్స్ కింద మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సో ఆ ప్రాసెస్లో మేము ఒక 1-2.5 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను స్టార్టింగ్ ఇయర్ వచ్చేసి నాది ఫస్ట్ మంత్ చెప్పి 191 రూపీస్ ఉండే లాస్ట్ మంత్ వచ్చేసి 1,08,000 ప్లస్ ఇన్కమ్ అనేది నేను తీసుకోవడం జరిగింది సో ఆ ఇన్కమ్లో భాగంగానే నేను లాస్ట్ ఫిబ్రవరి 21 కరోనా కంటే ముందు నెల ఫిబ్రవరి 21 ఆ రోజు నేను బలైన ఒకసారి అచీవ్ చేశాను ఆ రోజు శివరాత్రి లక్కీగా నేను ఈరోజు మీ కుతో మాట్లాడుతున్నాను కరెక్ట్గా నా కారు బర్త్డే ఈరోజు హలో గ్రేట్ గ్రేట్ ఈరోజు కూడా ఫిబ్రవరి 21 అది అలా కలిసిపోయింది అనమాట సో ఈరోజు లాక్డౌన్లో కూడా నేను ఒక్క రూపాయి కూడా నేను ఇబ్బంది పడలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 1 ఇయర్ బ్యాక్ తీసుకున్న డిసిషన్ అనేది లాక్డౌన్లో నాకు హెల్ప్ అయింది సో ఒక మంచి కంపెనీ అనేది మనకు ఆఫర్ చేస్తూ ఉంది మీరు లైఫ్లో సొంతంగా ఎదగడానికి ఒక అవకాశం ఇస్తాం మీరు నిర్ణయం తీసుకుంటే కనుక మేము మా టీం అనేది మీకు సపోర్ట్ చేస్తాము మా సక్సెస్ ఏదైతే వచ్చిందో మీకు అలాంటి ఒక సక్సెస్ రావడం మా యొక్క విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది దాన్ని 100% ఫాలో అయ్యారనుకుంటే మీరు లైఫ్లో 2 ఇయర్స్లలో మీ యొక్క లైఫ్లో మీ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేసుకునే అవకాశం మీరు పొందొచ్చు సో ఫ్రెండ్స్ ఈ జర్నీలో నేను ఇప్పటివరకు చాలా రకాల బెనిఫిట్స్ అనేది పొందడం జరిగింది అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ ఏంటిది అంటే నేను నా లైఫ్ని ఒక సెక్యూరిటీ మా పరంగా నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది ఈరోజు నేను భూమి మీద ఉన్నా లేకున్నా నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ వెస్టేజ్ అనేది ఒక అండగా ఉంది అండ్ మా యొక్క అప్లైన్ టీమ్ మా యొక్క టీం అనేది మాకు సపోర్ట్గా ఉంది సో మీరందరూ కూడా ఈ బిజినెస్లోకి రావాలనుకుంటే మీకు ఏదైతే స్క్రోలింగ్లో కనబడుతుందో ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఈ యొక్క అవకాశాన్ని మీరు తీసుకోవచ్చు దీనికి చదువుతో సంబంధం లేదు ఏజ్తో కూడా సంబంధం లేదు మీకుండే ఒక పెయిన్ఫుల్ డ్రీమ్ మీకు లైఫ్లో ఏదైతే పొందలేకపోతున్నారో దాన్ని ఒక 2 సంవత్సరాలలో ఇక్కడ పొందడానికి ఈ అవకాశాన్ని మీరు ఫోకస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు చూశారు కదా ఫ్రెండ్స్ అంటే డిసిషన్ తీసుకోగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు దానికి నిదర్శనం మన అశోక్ సార్ ఎందుకంటే ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ నుంచి ఈరోజు మన బిజినెస్ లోపల కొన్ని వేల టీమ్ ఆర్గనైజేషన్ ఈరోజు మా అప్లైన్ సారు అంటే కొన్ని వేల మంది ఆర్గనైజేషన్ ఇక్కడ మనల్ని ట్రీట్ చేస్తున్నారండి అంటే ఒకసారి ఆలోచన చేయండి ఒక చిన్న ఐడియా మన జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందో టేక్ ఏ రైట్ డిసిషన్ ఫ్రెండ్ చేంజ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ థ్యాంక్ యూ